నమస్కారం మీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు అమెరికాలో లైఫ్ స్టైల్ మెడిసిన్లో హార్వర్డ్ మెడికల్ స్కూల్ నుండి అవార్డు పొందినటువంటి కాకినాడ తిరుమల హాస్పిటల్ అధినేత డాక్టర్ గౌరీశేఖర్ గారు ఈరోజు మనతో ఉన్నారు ఇమ్యూనిటీ గురించి అలాగే లైఫ్ స్టైల్ మెడిసిన్ గురించి మనకు సవివరంగా తెలియజేస్తారు ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ముందుగా మా ప్రేక్షకులకి ఇమ్యూనిటీ అంటే ఏంటో తెలియజేయండి సార్ నమస్తే అండి సో ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే ఇమ్యూనిటీ చాలామంది ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో చాలామంది ప్రతి వాళ్ళ నోట్లో ఎక్కడ చూసినా ప్రతి వాళ్ళు ఇమ్యూనిటీ 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 అంటున్నారు సో ప్రైమరీగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఇమ్యూనిటీ అంటే ఏంటి ఇమ్యూనిటీ అంటే మన కరెక్ట్ పదం ఏంటంటే జీవశక్తి ఒక జీవశక్తిని మనం ఇమ్యూనిటీ అంటాం సో ఇమ్యూనిటీ ఎలా వస్తుంది దాని సంగతి దాని ఏంటి దాని విషయం అంటే దాన్ని ఏ రకంగా మనం ఉపయోగపడుతుంది ఇవన్నీ మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే ఏమైనా రోగాలు మనకు వస్తున్నప్పుడు దాన్ని తట్టుకునే శక్తిని జీవశక్తి అంటారు అదే ఇమ్యూనిటీ ఇప్పుడు బయట నుంచి ఏమైనా వచ్చింది రోగం వచ్చింది దాన్ని మనం మన శరీరం తట్టుకోవాలి తట్టుకో కావాల్సిన శక్తిని మనం జీవశక్తి అంటాం ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ ఉంది ఒక శరీరం ఒక చేమో ఏదో వచ్చి మనం వాడి వాలి చేతి మీద మనం ఏమి ఇమ్యూడియట్గా వెంట కొట్టి దాన్ని చంపేస్తాం వద్దోని అలాగే చేయమని కాళ్ళు కింద వచ్చిన కాళ్ళుతో కదుపుకొని చంపేస్తాం సో అదే మన బాడీకి సో కంటికి కనబడి వైరస్లు ఉంటాయి వైరస్ బ్యాక్టీరియా అవి అటాక్ చేస్తాయి దాని నుంచి ఎలా 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 తెప్పించుకుంటాం దాన్ని ఎలా అటాక్ చేస్తాం అలా అటాక్ చేసే శక్తిని జీవశక్తి అంటాం మనం సో జీవశక్తి మనకు ఎలా వస్తుందంటే మూడు రకాలుగా ఉంటుంది అది సో చెప్పిన కింద మీకు ఒక ఏమైనా చేవన్లు కానీ దోమలు కానీ వచ్చిన మన మన శరీరం మీద చే మనం చేసి దాన్ని అటాక్ చేసి చంపేస్తాం అది జీ కనిపిస్తుంది కానీ జీవశక్తి అలా ఇప్పుడు బ్యాక్టీరియా అవన్నీ కనబడవు సో లోపల నుంచి శరీరం ఒక శక్తి ఉంటుంది ఆ జీవశక్తితో అవి అటాక్ చేస్తాయి సో అదేంటంటే మనకి ఎలా ఉంది అంటే జీవశక్తి ఓకే ఎలా ఉంటుంది జీవశక్తి అని శరీరంలో రెండు రకాల రెండు విధాలను పనిచేస్తాయి ఒకటేమో టైము లింఫోసైడ్స్ అని వైట్ సెల్స్ అని ఉంటాయి బ్లడ్ సెల్స్ అదొకటి యాంటీబాడీస్ అని ఈ రెండు ప్రధానంగా లోపల ఉండాలన్నమాట శరీరంలో ఒకటేమో లింఫోసైడ్స్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ అంటారు వైట్ రక్త తెల్ల రక్త కణాలు తెల్లగా ఉంటాయి అవి ఉండాలి నెక్స్ట్ ఇంకోటేమో యాంటీబయాటిక్స్ ఉండాలి సో ఇప్పుడు యాంటీబాడీస్ ఎలా వస్తాయి మన శరీరంలోకి వైట్ బ్లడ్ సెల్స్ ఎలా వస్తాయి అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు వైట్ బ్లడ్ సెల్స్ అన్నవి ఏంటంటే ప్రతి మనిషికి ర రక్తం ఉంటుంది రెడ్ కలర్లో ఉంటుంది రక్తంతో పాటు వైట్ కనాల సెల్స్ ఉంటాయి సో ఈ వైట్ కణాలు ఏం చేస్తాయి అంటే వైట్ సెల్స్ ఏం అంటే ఏమైనా క్రిమి లోపల కానీ ప్రవేశిస్తే శరీరంలోకి దాన్ని దాన్ని అటాక్ చేస్తే అటాక్ చేసి చంపిసి బయటికి తోసేస్తుంది దాన్నే పస్ అంటాం చూసారా మనకేమన్నా కొన్ని ఏమైనా గాయాలైనా సమ్ కురుపులైనా వైట్కి కారుతుంది దాన్ని చీమ్ అంటాం సో చీమ్ నథింగ్ బట్ ఒక జీవశక్తి అటాక్ చేసి పంపించేస్తుంది బయటికి అలాగే బాడీలో కూడా యాంటీబాడీస్ ఉంటాయి సో యాంటీబాడీస్ ఎక్కడి నుంచి వస్తాయి మనకి ఆల్రెడీ మనకి రక్తం ఇచ్చారంటే మన దే దేవుడు మనకు ఆటోమేటిక్గా పుట్టినాడు ప్రతి మనిషిలో రక్తం ఉంటుంది రక్తంతో పాటు రక్త రెడ్ రెడ్ సెల్స్ ఉంటాయి కూడా వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కానీ ఈ యాంటీబాడీస్ మనకు కావాలి ఈ యాంటీబాడీస్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది మెయిన్ ప్రశ్న దాని గురించి మనం బాగా అవగాహన పెంచుకుంటే ఆటోమేటిక్గా మనం నెక్స్ట్ ఎలాగ అటాక్ చేయొచ్చు ఏ రకమైన ఇవన్నీ మనకు అర్థం అవుతుందంట సో ఫస్ట్ యాంటీబయాటిక్ గురించి ఈరోజు తెలుసుకుంది యాంటీబాడీస్ని ఇప్పుడు ఫస్ట్ అంటే ప్రతి మనిషికి యాంటీబాడీస్ మూడు రకాలుగా వస్తాయి ఫస్ట్ రకం ఏంటంటే మనకు అమ్మ నుంచి వస్తుంది మదర్ నుంచి మనం పుట్టగానే మనం ఏం చేస్తామంటే మన త పాలు తాగుతా తల్లి పాలు తల్లి పాల్లోని బోల్డ్ రకాల యాంటీబాడీస్ ఉంటాయి కొన్ని వేల రకాల యాంటీబాడీస్ ఉంటాయి సో యాంటీబాడీస్ అన్ని మనిషి ఆ పిల్లడు తీసుకోవడం వల్ల సో ఆ రకమైన శక్తి వస్తుంది పిల్లలకి ఒక మనిషికి అలాగే ఇంకోటి ఏంటంటే మదరు ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇంకొక స్త్రీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఏంటంటే ఆవిడ ఒక ఇంగ్లీష్ తీసుకుంటే టీట టీటీ అంటాం ఎట్నెస్ దాని ఏంటంటే మన వాత రాకుండా దాని రాకుండా ఇంగ్లీష్ తీసుకుంటారు మదర్ అది ప్రతి ప్రతి గర్భిణీ స్త్రీ ఫస్ట్ ఒకసారి వన్ మంత్ గ్యాప్లో ఇంకోసారి రెండే రెండు వేరే వేరే తీసుకుంటారు సో ఆ రెండు రకాల ఇంగ్లీష్లు తీస్తుంది ఆ రెండు రకాల ఇంగ్లీష్ ఒక రకం ఇమ్యూనిటీ వస్తుంది ఈ బేబీ ఎప్పుడైతే పుట్టిందో ఈ బేబీ పుట్టిన వెంటనే ఈ రకం ఇమ్యూనిటీ అలా వస్తుంది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బేబీకి సో నెక్స్ట్ ఏంటంటే ఇంకో ఇమ్యూనిటీ అలా వస్తుందంటే ఇప్పుడు మీజిస్ అన్నది ఉంది మీల్స్ అన్న అది అది కూడా చాలా పెద్ద వైరస్ అది మీల్స్ అన్న ఒక జబ్బు అది ఆ జబ్బు కంటే ఒక దానికి కూడా ఒక వైరస్ చాలా మహాభయంకరమైన జబ్బు ఆ జబ్బు రాకుండా ఏంటంటే మదర్కి ఉన్న ఇమ్యూనిటీ పవరు ఆ గర్భంలోంచే ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యి పిల్లడికి వస్తుంది కాబట్టి దాన్ని బట్టి ఆ పిల్లడ కూడా ఆ రకమైన అది రాదు సో మెయిన్ మదర్ నుంచి వచ్చిన ఇమ్యూనిటీ అంతా మనం మదర్ నుంచి అంటాం సో ఫస్ట్ మనకు ఆ రకం యాంటీబాడీస్ మదర్ నుంచి వస్తాయి సెకండ్ ఎలాగ వస్తుందంటే మనకి కొన్ని రకాల అంటు రోగాల నుంచి వస్తుంది సో అంటు రోగాలు అంటే ఇప్పుడు ఎవరికైనా మనిషి ఒక అంటురోగం ఉంది మనం వెళ్ళి అంటించుకుంటాం ఆడికి వెళ్ళి అంటించుకోము అంతే కదా మనకి ఎలా వస్తుంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఆటలమ్మని తెలుసు చికెన్ పాక్స్ అంటే దాని చికెన్ పాక్స్ ఎలా వస్తుందంటే అది వయసులోని పిల్లలకి వస్తుంది ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ పిల్లలకి వస్తుంది దాన్ని ఎందుకు మనం ఆటలు అంటే ఆడి పాడే వయసులో వచ్చేస్తుంది అది ఎవరి ఎవరి ఇంట్లో ఉంటుంది మామూలుగా ఎవరు అబ్బాయి పిల్లలు ఇప్పుడు ఇప్పుడు ఆ కాదు కదా పూర్వం ఏస్తారంటే పిల్లలందరూ ఆడుకునేవారు బయట అలా బయటకు వెళ్ళేవారు అలా పిల్లలు గ్రూప్లో కలిసినట్టు గ్రూప్లో ఎవరో పిల్లల నుంచి ఒకదానికి ఒక అబ్బాయికి అటాక్ అవుద్ది సో అబ్బాయి గేమ్ చేసి ఇంటికి వెళ్ళగానే అలా అమ్మగారికి ఐడియా వచ్చేస్తే రెండు రోజులు జ్వరం వస్తే శరీర చిన్న చిన్న లాగా వస్తే అమ్మ చూస్తే చూసి ఓహో ఇది ఇలాగ అమ్మవారు వచ్చిందని చెప్పి వెంటనే అబ్బాయిని ఏం చేస్తా అంటే బయట కాటికి వెళ్ళినా కూడా ఇంట్లో ఉంచి దాన్ని కూడా పద్నాలుగు రోజులు ఇప్పుడు మనం చూస్తున్నాం మనం చెప్తున్నాం కదా మనం మన జస్ట్ క్వారంటైన్ అని అదే విధంగా పద్నాలుగు రోజులు ఇంట్లో హోమ్ ఇంట్లో పెట్టి నీట్గా మంచం వేసి ఆ ఏంటంటే వ్యాపకులు ఎలా వేసేవారు సో అలాంటివన్నీ వేసి మంచి ఫుడ్ ఇచ్చి లైట్ ఫుడ్ ఎక్కువ వేయలేకుండా ఎన్నో ఫేవరస్ లైట్ మన జస్ట్ పారాసిటమల్ ట్యాబ్ ఇలాగేసి ఫోర్టీన్ డేస్ ఇంట్లో ఉంటే ఆటోమేటిక్గా ఆ జబ్బు పోద్ది ఈ ఈ అంటువ్యాధి రావడం ఏంటంటే అబ్బాయికి అడ్వాంటేజ్ అంటే ఇంకా జీవితంలో ఎప్పుడు రాదు ఈ ఇంటువ్యాధి అంటుకుంది ఈ అబ్బాయికి పద్నాలుగు రోజులు క్వారంటైన్ అయిపోయిన తర్వాత యాంటీ యాంటీబాడీస్ మొదలవుతాయి సో యాంటీబాడీస్ మొదలైన తర్వాత ఇంక మనకి జీవితంలో ఎప్పుడు ఇంకా మనకి ఈ జబ్బు రాదనమాట సో ఆ రకంగా వస్తుంది సో ఇంకోటి అంటే ఇమ్యునేషేషను మనం పుట్టిన ప్రతి ప్రతి పిల్లకి మన టీకాలు ఇవ్వాలి మన టీకా ఫర్ ఎగ్జాంపుల్ పోలియో డ్రాప్స్ ఉన్నాయి పోలియో అన్నది కూడా ఒక మహమ్మారి సో పుట్టిన వెంటనే మనం వేస్తాం మనం పోలియో డ్రాప్స్ పోలియో డ్రాప్స్ వేయడం ఆ రకమైన టీకాలు ఇవ్వడం వల్ల పిల్లలకు కూడా ఇంకా ఎప్పటికీ అది ఆ పర్ పర్టికులర్ జబ్బు రాదనమాట సో ఇవన్నీ ఏంటంటారంటే యాక్టివ్ ఇమ్యునేషన్ అంటాం యాక్టివ్ ఇమ్యునేషన్ అంటే ఒకసారి ఇమ్యునేషన్ చేసిన తర్వాత ఇంక జీవితంలో రాదమాట ఇమ్యునేషన్ సో ఈ రకమైన మందులు అవన్నీ సో ఈ రక మనం చెప్పుకున్న ప్రకారం అంటే మూడు రకాలుగా వస్తుంది ఒకటి అంటువ్యాధులు ఒకటే మదర్ నుంచి ఇంకోటేమో టీకాల నుంచి ఈ రకంగా వయసు వస్తున్నా కొలిది ఏంటద్దు అంటే పిల్లడు రెండేళ్ళు మూడేళ్ళు అలా పెరుగుతున్న కొలది మదర్ ఇంకా పాలు ఆపేస్తుంది మదర్కి ఇంకా అవ్వదు సో పాలు ఆపేస్తుంది నెక్స్ట్ తర్వాత మీ అబ్బాయి కూడా లోపల ఉన్న ఇమ్యూనిటీస్ అంతా అలా గ్రాడ్యులు పోతుంటాయి దాని మళ్ళీ పాసివ్ ఇమ్యూనిటీ అంటాం ఇప్పుడు యాక్టివ్ ఇమ్యూనిటీ వేరు పాసి పాసివ్ ఇమ్యూనిటీ వేరు పాసివ్ ఇమ్యూనిటీ వస్తారు వస్తే ఇమ్యూనిటీ అలా పోతుంది గ్రాడ్యుల్గా సో ఇక్కడి నుంచి ఏం చేయాలంటే ఈ అబ్బాయికి ఎక్కడి నుంచి మనం జీవన విధానంలో మార్చాలి సో యాంటీబయాటిక్స్ అనేవి మనకి శరీరం ఉత్పత్తి అవ్వాలి బయట నుంచి తెచ్చుకున్నాం ఇంతవరకు మనం అమ్మ నుంచి తెచ్చుకున్నాం అంటు వ్యాధుల నుంచి అంటించుకున్నాం తర్వాత ఏమో ఒక కొన్ని రకాలేమో టీకాల నుంచి తెచ్చుకున్నాం ఇక్కడి నుంచి ఏం చేయాలంటే మన జీవన విధానంలో రావాలి సో జీవన విధానం ఏంటంటే పొద్దున్న ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ చేయాల్సిన ప్రతి మనిషిది ఈ లైఫ్ స్టైల్ మెడిసిన్ అంటుంది దాన్ని పాటించాలి సో అదేంటంటే ఆ రకమైన చేయడం వల్ల మనకి యాంటీబాడీస్ పెరుగుతాయి మనకి ఒకటే గుర్తుపెట్టుకోండి జీవితం లేదంటే మనకి ఏ అటాక్ అయినా ఏ రకమైన బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మనకి అటాక్ అయితే దానికి దానికి దాని తా ఫైటింగ్ చేయాలంటే యాంటీబాడీస్ ఖచ్చితంగా బాడీలో ఉండాలి యాంటీబాడీస్ ఆల్రెడీ ఫస్ట్ మనం అమ్మ నుంచి తెచ్చుకున్నాం కొంతకాలం ఇవన్నీ తెచ్చుకున్నాం అన్నీ మళ్ళీ వెళ్ళిపోతుంటాయి పోతుంటాయి సో కొన్ని రకాల మనం చెప్పుకున్నాం అందులో కొన్ని రకాల టీకాలు వేయడం వల్ల అది ఉండిపోతుంది పర్మనెంట్గా సో ఇక్కడ నుంచి అంటే ఒక వయసు వచ్చిన దగ్గర నుంచి మనకి యాంటీబాడీస్ ఎక్వైర్ చేసుకోవాలి యాంటీబాడీస్ ఎక్వైర్ చేసుకోవాలంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ప్రతి మనిషి చేయాల్సింది ఎర్లీ మార్నింగ్ లేవాలి ఎర్లీ మార్నింగ్ అంటే బెస్ట్ ఆప్షన్ ఫోర్ ఓ క్లాక్ లేవాలి కానీ ఎవరు లేవరు సో ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ కూడా లేవరు అట్లీస్ట్ సిక్స్ మార్నింగ్ లేచి ఊరుకోవడం కాదు మార్నింగ్ ఎందుకంటే ఆ మార్నింగ్ టైంలో మనకు ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది వెదరు అట్మాస్ఫియర్ ఆకుల చెట్ల నుంచి గాలి ఈ టైంలో వచ్చినప్పుడు ఒక రకమైన ఆరా ఉంటుంది అన్నమాట లోపల ఆకాశంలో అది మన శరీరంలోకి వెళ్ళి అది అబ్జార్బ్ చేసి ఒక రకమైన శక్తిని ఇస్తుంది అది ఇమ్యూనిటీ అంటాం ఆ రకం ఇమ్యూనిటీ బూస్ట్ అవుద్ది సో ఇది ఇప్పుడుది కాదు నేను చెప్తున్నది కదా పూర్వం మన ఎప్పుడూ మన త్రేత త్రేతాయుగం కాలంలో కూడా రా శ్రీరాముడు అలిసిపోయి అలిసిపోయి పడుకుంటే విశ్రాంతి లేపేస్తాడు పడుకోక రామాలెగ్ పొద్దు తెల్లవారిపోతాను కానీ ఈ రోజులు ఎవరో చెప్పడం లేదు అలాగ తల్లిళ్ళు కానీ తండ్రులు కానీ బాబు లేవు బాబు ఎర్లీ మార్నింగ్ అని చెప్పట్లేదు సో ఆ అదే కదా ఇప్పుడు కూడా అంతే కదా మరి ఇప్పుడు సపోజ్ మనం వెంకటేశ్వర స్వామి ఉన్నారు పొద్దున్న మూడున్నరకే పెట్టేస్తారు కదా సుప్రభాతం లేపేస్తారు స్వామిని సో అది బెస్ట్ పద్ధతి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ప్రతి మనిషి పెంచుకోవడానికి ఇమ్యూనిటీ నెక్స్ట్ తర్వాత ఏం చేయాలంటే తర్వాత ఇక్కడ నుంచి యోగా కానీ మెడిటేషన్ ఇస్ ద బెస్ట్ ఈ వరల్డ్ ఇంటి ఈవెన్ హార్డ్వర్డ్ మెడికల్ స్కూల్ కూడా చెప్పింది వాళ్ళు ఎంతో కంట్రీస్లో రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇలాంటివన్నీ కాకుండా బెస్ట్ ఇస్ మెడిటేషన్ మెడిటేషన్ చాలా సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు ప్రతి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ముసలి అందరూ చేయచ్చు చిన్న చిన్న టెక్నిక్స్ నేర్చుకుంటే చాలు దాని గురువు కూడా అక్కర్లేదు ఒక వన్ ఇయర్ ఉన్న వన్ ఇయర్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు వన్ ఇయర్ ఏమో వన్ మినిట్ కూర్చోవచ్చు టూ ఇయర్ టూ టూ ఇయర్స్ టూ మంత్స్ టూ మినిట్స్ అలాగా ఒక ఇరవై ఏళ్ళ అబ్బాయిని అనుకోండి ట్వంటీ మినిట్స్ ఒక సిక్స్టీ ఇయర్స్ ఉంటే వన్ అవరు ఈ రకంగా ధ్యానం చేసుకుంటే ఆ మెడిటేషన్లో కూడా మనకి ఇమ్యూనిటీ వస్తుంది మనం చెప్పు ఇందా ఇమ్యూనిటీ గురించే ఆడుతున్నాం ఇమ్యూనిటీ వేరేది ఏం లేదు సో ఆ రకం ఇమ్యూనిటీ వస్తుంది నెక్స్ట్ ఇమ్యూనిటీ డెవలప్ అంటే మిల్క్ పాలు కంపల్సరీ తాగాలి ఆ పాలు ఏ పాలు తాగాలన్నది పెద్ద ప్రా ప్రాబ్లమే లేదు దానికి కంపల్సరీ తాగాల్సి ఉంటే మన ఆవు పాలే తాగాలి ఆవు పాలు కూడా మన ఇండియన్ ఆవు ఇప్పుడు ఫారెన్ ఆవు కాదు ఫారెన్ ఆవు దాన్ని ఏమంటారు దాన్ని జెర్సీ వాళ్ళు ఫారెన్ వాళ్ళు ఏంటంటే యాక్చువల్ అవి ఆ మిల్క్ యూజ్ చేయరు వాళ్ళు అక్కడ ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు ఓన్లీ మాంసం కోసం పెంచుతారు ఆ పాలు వస్తే పాలను ఇక్కడ పడేస్తారు సముద్రంలో ఆ మాంసం ది తింటారు సో మనకు ఆ పాలు కాదు మన ఇండియన్ నేచర్ మన మన స్టేట్లో దాదాపు ముప్పై నాలుగు రకాల గోవులు ఉన్నాయి ప్రతి గోవు ఇచ్చే పాలు మన చిన్నప్పుడు మదర్తో తా తాగే పాలు ఎన్ని రకాల యాంటీబయాటిక్స్ ఉంటాయో అంతకంటే ఇందులో ఎక్కువ ఉంటాయి సో మదర్ కొంతకాలం మనకి ఇస్తుంది పాలు కానీ ఆవాళ కాదు జీవితాంతం ఇస్తుంది ఒక ఆకపోతే ఇంకా ఈ ఆకపోతే ఇంకా ఇలా ఎన్ని అంత ఎన్నో ఉన్నాయి కదా సో మనకి జీవితాంతం పాలకి డోకాలు లేదు ఎక్కడైనా దొరుకుతాయి సో బెస్ట్ ఆవు పాలు ఆవు పాలు హయ్యెస్ట్ యాంటీబాడీస్ ఉంటాయన్నమాట మంచి శక్తి అని ఎన్ని రకాల రోగాలు ఎందుకంటే ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే ఒక మీరు ఒక వారం తీసుకొని యుద్ధం తీసుకోండి మన ఇంట్లోంచి వెళ్ళాం అనుకో బయటికి ఎలా వెళ్తాను తీసి పొరంలోకి వెళ్ళట్లేదు కదా హెల్మెట్ వేసుకోవాలి బండి అయితే కార్ అంటే బెల్ట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా మాస్క్లు వేసుకుంటాం మంచి డ్రెస్ వేసి ఎక్కడ పడితే అక్కడ వైరస్ తెలియదు ఏది ముట్టుకుంటే వైరస్ ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఒక రకం యుద్ధం చేస్తున్నాం మనం సపోజ్ చూసారు ఈ మధ్య మన బాహుబలి సినిమాలు ఎలా ఉంటుంది ఆ రకమైన యుద్ధం కత్తి తీసి యుద్ధం అలా చేస్తా అలా మనం వీరితో మనం మన యుద్ధం చేయాలి సో ఇలా యుద్ధం చేయాలంటే మనం ఫిట్గా ఉండాలి మనం ఫిట్గా ఉంటే మన లైఫ్ ఈ జీవన విధానం ఉండాలి మనకి సో పొద్దున్న లేకడం మంచి ఆవుపల్లి తాగడం యోగా చేయడం దాంతోపాటు మంచి ఫుడ్ అంటే మంచి ఫుడ్ అంటే ఇప్పుడు వస్తున్న ఫుడ్లో మనం ఎంచుకో మనం చెక్ చేసుకోవాలి మనకు ఒకటే గుర్తుపెట్టుకోండి మనకు ఆరోగ్యం కావాలి మనకి యాంటీబయాటిక్స్ కావాలి మనం ఫిట్గా ఉండాలనుకుంటున్న మటుకు మనకి మన మన సరిగ్గా చేసుకోవాలి మనం తాగుతున్న వాటర్ తాగుతాం ఈ వాటర్ ఏంటి ఈ వాటర్ ఎలా ఉంది ఈ మంచి వాటర్ కాదా ఈ వాటర్ నా ఆరోగ్యానికి ఎలా పనిచేస్తాయి అలా వంకాయలు కొంటాం వంకాయ కూర తినాలనుకోండి వాళ్ళు వంకాయలు ఆ వంకాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అలా ఎలా పండించారు అవి ఎరువులు వేసారా పురుగుల మందులు వేసారా ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటూ మనం ఒక ప్రణాళిక పద్ధతిలో వెళ్ళాలి వెళ్తే మనకు పర్ఫెక్ట్ ఫుడ్ వస్తుంది దాంతోపాటు మనకి రకరకాల అన్ని అన్ని విటమిన్స్ ప్రూ అన్నీ ఉన్నాయి మన మన ఇండియన్ తినే స్టేటస్ మనం తినే ఫుడ్లో మటుకు మనం కరెక్ట్గా నించుకొని తింటే అన్ని రకాల ఫుడ్స్లో మనకు న్యూట్రియన్స్ వస్తాయి ఆ న్యూట్రిన్సే మనకి ఇమ్యూనిటీ ఇప్పుడు చెప్తున్నారు చాలామంది చెప్తున్నారు స్వామీజీ వాళ్ళని చాలామంది టీవీలో అట్లా చెప్తారు మీరు పసుపు వేసుకోండి బెల్లం వేసుకోండి అల్లం వేసుకోండి ఇవన్నీ మనం తింటాం కదండి రోజు రోజుకి తింటాం కదా అవునా కదా అల్లం ఏదో వండుతా కూర వండుతారు అమ్మ కానీ వైఫ్ కానీ వండుతాయి అన్న అల్లం అల్లంతో చేస్తారు అల్లం వస్తుంది మళ్ళీ ప్రత్యేకంగా అల్లం తినక్కర్లేదు అలాగే మా పసుపు అన్నిట్లో వేస్తాం మనం పసుపుల చారులు అన్నిట్లో వేసుకుంటాం పసుపు ఇవన్నీ దీని ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు ఇట్లని పసుపు అల్లం బెల్లం చింతపండు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు స్వామీజారే ఉన్నాను చాలా ఉచితంగా అనిపించారు వెల్లుల్లిపాయట రో రోజుకి రెండు మొక్కలు తీసి మింగేయాలట రోజుకి మా ఇంట్లో వెల్లుల్లిపాయ ఏదో కూరలు వస్తూనే ఉంటుంది సో అది ఇంకోటి వీళ్ళు చెప్పి ఎందుకంటే రాంగ్ అంటే ఇప్పుడు ఏదైనా మనకి మితంగా మనకి మనకు కావాల్సింది అంటే మన బాడీకి ఇంత అమౌంట్ కావాలి అంతే యాక్సెప్ట్ చేస్తుంది అందుకంటే ఎక్కువ యాక్సెప్ట్ చేస్తుంది మితద్దా పోతుంది యూరిన్లో కానీ మోషన్లో కానీ పోతుంటుంది సో అందుకని మరి ఒకేసారి ఎక్కువ తీసుకోవద్దు రోజుకి తీసుకోండి దాని లిమిట్లో రోజుకి పద్ధతి ప్రకారం మరి పొద్దున్న టిఫిన్ మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం ఉన్నది లైఫ్ స్టైల్ వెళ్ళిపోతుంటే ఎక్కడ ఎక్కడ మనది రాదు సపోజ్ విటమిన్ డి కావాలి విటమిన్ డి ఉంటే మనకంటే ఒక రకమైన శక్తి వస్తుంది అది కూడా ఇమ్యూనిటీ బూస్టర్ ఈ విటమిన్ డి ఎప్పుడు ఉంటుంది మనకి ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ లేచి కొంచెం వాకింగ్ అని రన్నింగ్ అని చేస్తే ఎర్లీ మార్నింగ్ ఎండ్లో ఎండలో విటమిన్ డి ఉంటుంది ఆ విటమిన్ బి మన మన బాడీ అబ్జార్బ్ చేసుకొని విటమిన్ తోటి మనకు లోపల శక్తి వస్తుంది ఆ శక్తిని ఇమ్యూనిటీ ఈరోజు ఎంత ఎంతమంది వెళ్తున్న చెప్పండి వాకింగ్కి ఇంకా కొంతమంది టా దాని దానికి మాతలు వాడుతున్నారు విటమిన్ డి ట్యాబ్లెట్ని కానీ తప్పదు ఎందుకంటే మనకి విటమిన్ డి కావాల్సింది రోజుకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ జస్ట్ చూ నోట్ చేసుకోండి నెంబర్ ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ మనిషికి విటమిన్ డీ కావాలి ఆ విటమిన్ డీ కావాలంటే పొద్దున్న లేచి అలా మార్కెట్కి వెళ్ళి బజార్కు లేదా వాకింగ్ ఇది వెళ్తాం మనకు ఆ రోజుకి వచ్చేస్తాయి కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు సిక్స్టీ థౌసండ్ ట్వంటీ వన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ టూ ల్యాక్స్ ఫార్టీ ఇవన్నీ తప్పు అనమాట ఎక్కువైపోయిన విటమిన్స్ ఏమవుతాయంటే మోషన్లో వెళ్ళిపోతాయి యూరిన్లో పోతాయి మనకి చెమట రూపంలో పోతుంది మనకి అమెరికన్స్ ఏం అంటే అమెరికన్స్కి ఎండ ఉండదు వాళ్ళకి మనకి ఎంత రెగ్యులర్గా మనకి ఎండ దొరుకుతుంది కా అమెరికన్స్ ట్వంటీ పన్నెండు నెలలు కూడా ఏ రోజు కూడా ఎండ దొరకదు వాళ్ళకి వాళ్ళకి కంపల్సరీగా విటమిన్ డి తీసుకోవాలి వాళ్ళది రిచ్ కంట్రీ వాళ్ళు ఏం చేస్తారంటే విటమిన్ డిని ఫార్టిఫై చేస్తారు మిల్క్ మిల్క్ మిల్క్లోని కొన్ని రకాల ఫ్రూట్స్లో ఇంజెక్ట్ చేసి అమ్ముతారు వాళ్ళు సో మనకు ఆ ప్రాబ్లం లేదు మనకి వాళ్ళకి మనకు అదే తేడా ప్లస్ ఏంటంటే మన 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 ఫుడ్ ఎలా ఉంటుంది మన చూడండి మనం ఇడ్లీ తిన పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తింటాం చట్నీ ఉంటుంది రకరకాల చట్నీ ఉంటాయి అల్లం చట్నీ ఈ చట్నీ ఆ చట్నీ మళ్ళీ మన పచ్చడి ఇన్ని రకాలు తింటాడు అన్నిట్లన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని రకాల విటమిన్స్ వస్తాయి వాళ్ళు అది రాదు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా రాంగ్ ఉంటాయి ఇలా వెళ్తాడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాడు ఒక రొట్టి బన్నై తింటాడు అంతే సింపుల్ మైదా ఒక కోకోలో తాగుతాడు అంతేది ఆడికి మళ్ళా మూడు పూట ఉండదు గంట గంటకి తింటాడు అలాగే విసిగి తాగుతాడు అలాగే ఓపెన్ చేస్తాడు బీర్ తాగుతాడు ఇతరుడు అది తాగుతాడు వాళ్ళకి అందుకని విటమిన్స్ దొరకవు వాళ్ళకి దానికి ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదానికి వాళ్ళే కనిపెట్టి ఇవన్నీ ఆ విటమిన్ ట్యాబ్లెట్స్ విటమిన్ టానిక్స్ ఎక్కువ పడతారు ఇప్పుడు ప్రస్తుతానికి వైరస్ కోవిడ్ మన మన దేశంలో కంటే ఆ దేశం ఎక్కువ ఉంది ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ మనకి ఇమ్యూనిటీ పర్లేదు కదా కంపారిటివ్లీ మనకి వన్ ఫిఫ్టీ క్రోర్స్ పీపుల్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ పీపుల్లో ఈ ఈ రోజుకి ఈరోజు ఉన్న మన ఇండియన్ జనాభా నూట యాభై కోట్లు ఇప్పుడు ఈరోజు చూస్తే మనకి వాళ్ళు ఫార్టీ ల్యాక్స్ ఎంత ఉంది వాళ్ళకి మొత్తం ఎఫెక్ట్ మృతి అంటే పాజిటివ్ ఉన్నవాళ్ళు ఫార్టీ ల్యాక్స్ మనకి ఈ రోజుకి పదకొండు లక్షలు మనకి ఇండియాలో వాళ్ళేమో ఫార్టీ ఫార్టీ క్రాస్ అయిపోయారు తర్వాత బ్రెజిల్ తర్వాత మన ఇండియా తర్వాత రష్యా ఇలా ఉంది ఆర్డర్ ప్రకారం సో ఈ రకమైన ఈ రకంగా వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఉన్నారంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంది సో మన ఇండియాలో భయపడాల్సిన అవసరం ఎందుకు లేదంటే మన ఆ టైప్ ఆఫ్ ఫుడ్ ఆ రెగ్యులారిటీ ఉండాలి నేను చెప్పిందంటే ఆ సిస్టమేటిక్ లైఫ్ ఇంకెవ్వరికి సొంతం మన ఇండియన్స్కి సొంతం పొద్దున లేకపోవడం ఎక్సర్సైజ్ చేయడం వాచ్ చేయడం మన ప్రాణాయామం చేసుకుంటే వాళ్ళు ఇష్టం ప్రాణాయామ కానీ యోగాని ఏదో ఒకటి చేసుకోవడం సిస్టమేటిక్గా మంచి ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవి తినాలి ఆ బ్రేక్ఫాస్ట్ తినడం మన వర్క్ మనం చేసుకోవడం మధ్యాహ్నం భోంచే రాచపొరీగా పడి ఇవన్నీ చేసుకుంటే మటుకు మనకు ఆల్రెడీ మనకి మన మీద సూర్యుడు ఉన్నాడు విటమిన్ ఏ మంచి వాటర్ ఉంది ఇవన్నీ మనం తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ చాలా బెస్ట్ ఇమ్యూనిటీ మన ఇండియాలో సో ఈ రకంగా ఇమ్యూనిటీ మెయింటైన్ చేయడంలో మనకి ఏంటంటే మనకి అంత ఎక్కువ లేదనమాట సో ఇప్పుడు ఏంటంటే ఈ వైరస్ పర్టికులర్ వైరస్కి ఇంకా ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ కనిపెట్టారు మనం కొన్ని కొన్ని వాటికి కొన్ని టీకాలు ఉన్నాయి దీని ఇంకా అవుతుంది మరి వర్క్ చేస్తున్నారు దీనికి చాలా పెద్ద పెద్ద సైంటిస్ట్ ఉండాలి చాలా 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 రీసెర్చ్ ఉంటుంది వ్యాక్సిన్ త్వరలో వచ్చే అవకాశం ఉందా సార్ అది మరి అంత ఖచ్చితంగా నేనైతే చెప్పలేను మరి నాకు తెలియదు ఎందుకంటే సైంటిస్టులు వాళ్ళు వాళ్ళు దాని మీద చేసే వర్క్ వాళ్ళ రీసెర్చ్ అది వేరే ఉంటుంది సో అది మనం చెప్పాలి ఎప్పుడు వస్తా వస్తుందో రాదా వచ్చినా రాకపోయినా మనంటి చెప్పిందంటే నేను ఈ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోని ఈ రకమైన సిస్టమేటిక్ లైఫ్ పాటించాలని నేను చెప్తున్నాను అనమాట ప్రాణాయామం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ అదే అంటే ఇవన్నీ లైఫ్ ఈ పార్ట్ ఆఫ్ లైఫ్ చాలా మంది ఇప్పుడు చేయండి అంటారు ఇది తప్పు అది ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు చేయడం కాదు కోవిడ్ ఉన్నా రాబోయే కోవిడ్ పోతే ఇంకోటి ఓవిడ్ వస్తుంది ఇంకోటి రావచ్చు చెప్పలేం ఏది వచ్చినా ఎలాంటి వైరస్ అంటే రావడానికి ఛాన్స్ ఉంది సో ఇవన్నీ వదిలేసి మనం దాని గురించి ఆలోచించకుండా వ్యాక్సిన్ వస్తా రాదా లేకపోతే ఇంకోటి వస్తే ఇలా ఇలాంటి భయపడకుండా మన మన జీవనశైలి మన ఒరిజినల్ చెప్పిన శ్రీరాములు చెందిన అప్పటి నుంచి ఇప్పటివరకు చేసే జీవనశైలి కన్నా పద్ధతులు మనం తింటున్న కరెక్ట్ ఫుడ్స్ మన అన్నింటిలో వస్తే మనం ఎవరు ప్రత్యేకంగా అల్లం వేసుకోలేదు బెల్లం వేసుకోకర్లేదు వెల్లుల్లిపాయలు తినక్కర్లేదు వేపాకులు ఎక్కర్లేదు అన్నీ కరెక్ట్గా మనం ఉన్న ప్రొసీజర్గా మన ఇండియన్ స్టాండర్డ్లో అన్నీ చేసుకుంటే అలా మెయింటైన్ అవుతాం మనం సో ఇప్పుడు ఏంటో ఒక ఇంకో బెస్ట్ పెద్ద అంటే ఒక మనిషి నుంచి మనిషికి హిస్ మెయింటైన్ చేసుకోవాలి అంటే ఆ వైరస్ మనకు అంటుకోకుండా ఒకవేళ అంటుకున్నా కూడా చాలా 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 మంచిది ఎందుకంటే ఇందాలు మీకు ఫస్ట్ ఒకటి చెప్పాను మీకు మీకు పిల్లల్లో చిన్నప్పుడు మనం మనకు చికెన్ పాక్ తగ్గిన తర్వాత యాంటీబాడీస్ ఎలా పెరుగుతుంది ఆ చికెన్ బాక్స్ పోవడం కంట్రోల్ చేసి అమ్మని చెప్పేవారు కదా నువ్వు నువ్వు వెళ్ళొద్దు బయటకైనా ఆపేవారు కదా పిల్లల్ని పిల్లల్ని చూడడానికి మన ఫ్రెండ్కి కూడా వచ్చేవాడు వచ్చి నాకు చిన్నప్పుడు అండి అటాక్ అయినా మా మా ఫ్రెండ్స్ చూసేవారు కిటికీలాంచు దగ్గరికి వచ్చేవారు ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఎవరిని రూమ్లో పెట్టి కంటైన్మెంట్ పెట్టి క్లోజ్ చేసి బయట క్వారంటైన్ పెడితే బయట గార్డెన్ పెట్టి అలా ఉండేది కదా కదా ఆ రెక్వెన్స్ సిస్టమ్ చేసినా మనకు ఆల్రెడీ యాంటీబాడీస్ వచ్చేస్తాయి ఇప్పుడు మనకు కూడా ఈ రోజు లెక్కల ప్రకారం దాదాపు ఇరవై ఎనిమిది కో ఇరవై ఎనిమిది కోట్ల మందికి యాంటీబాడీస్ ఉన్నాయి అంటే తెగి తెగిసిపోతే ఇప్పుడు నేను ఇలా వచ్చాను నాపు పట్టుకున్నాను చాలా పూర్వండి నాభుని శుభ్రంగా తుడిచి దాన్ని చేసి ఇప్పుడు అలా లేదు కదా ఏ మాత్రం ముట్టుకుని రాని ఎంతో కొద్ది ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వైరస్ అన్ని ఉంటుంది సో ఈ రకంగా ప్రస్తుతానికి మన ఇండియాలో ట్వంటీ ఎయిట్ క్రోర్స్ ఆఫ్ పీపుల్కి ఈ ఇమ్యూనిటీ ఐ మీన్ ఈ యాంటీబాడీస్ ఉన్నాయి ఆటోమేటిక్గా ఉన్నాయి ఒక ఇంటర్నేషనల్ స్టాటిస్ మన ఇండియన్ ఈ ఈరోజు వచ్చిన వార్త ప్రకారం సో ఇంకా ఎంత రావాలో మనకి నూట యాభై కోట్లు జనాభా సో ఇలా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది యాభై అరవై అలా పెరిగి ఒక నూట నూట ఇరవై కోట్ల మందికి వచ్చింది అనుకోండి దాన్ని హర్డ్ ఇమ్యూనిటీ అంటాం అంటే అందరికీ ఒకసారి జబ్బు చెప్పొచ్చు అందరికీ అందరిలో యాంటీబాడీస్ ఉంటాయి సో ఇంకే వైరస్ అటాక్ చేయడానికి దానికి ఛాన్స్ ఉండదు వైరస్ ఆటోమేటిక్గా పోద్ది ఇంకా అప్పుడు ఇంకా ఇంకా దానికి వ్యాక్సినేషన్ కనిపెట్టాల్సిన అవసరం అటువంటి ఉండకపోవచ్చు ఇప్పుడు ఈ వైరస్ అటాక్ అయిన తర్వాత మంచిదే అంటారు అటాక్ అయిన తర్వాత అటాక్ అవడం కూడా మంచిదే అంటే సీరియస్ ఎందుకు అటాక్ అయితే ఎవరికి ప్రా ప్రాబ్లమ్ వస్తుంది కొన్ని రకాల ఆస్మెటిక్ సీరియస్ ఉంటుంది కొన్ని రకాల జబ్బులు ఉంటాయి కో కోము అప్పటి ఏజ్ పీపుల్కి చిన్న కొంచెం ఏజ్ పీపుల్ కూడా దానికి వాళ్ళకి అర్థం చేసుకోవాలి దాన్ని వాళ్ళకి చిన్న చిన్న వాళ్ళకి భయపడిపోకూడదు దాన్ని భయపడకుండా ఆ కోవిడ్ని అటాక్ చేసే వాళ్ళకి రాదన్నమాట ఇమ్యూనిటీ పెంచుకున్నప్పుడు అది రికవరీ అయిపోవచ్చు అండి రికవరీ అవుతారు ఓకే మీరు చెప్తున్నటువంటి లైఫ్ స్టైల్ పాటిస్తే అంతే జీవ మనకి ఉన్నాయి అదే మన ఇండియాలో ఎక్కడికి మనం ఎవరిని అడగ మన ఇండియాలో ఉన్నాయి మెడిసిన్స్ వాళ్ళు చెప్తారు ఐసే ఈ రకం ఈ మందు ఆ మందు ఆ మందు రకరకాల రకరకాల కన్ఫ్యూజ్ చేస్తారు ఇంతవరకు స్టిల్ అని ఉంది సో అందుకని అవన్నీ వదిలేసి మన లైఫ్ స్టైల్ మనం పాటిస్తూ ఎవరికాలు దూరంగా దాని డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిది ఎందుకంటే అది శక్తివంతమైన అందరూ ప్రపంచంతో తెలుసు శక్తి అది అది మామూలుగా లేదు ఈరోజు కోవిడ్ వైరస్ అన్నది ఆ కొమ్ములతోటి చూసారు కదా పిక్చర్ అలా ఉంటుంది రౌండ్ బాల్ ఉండే దానికన్నీ కొమ్ములు 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 ఇలా వస్తుంటే మనకి భయంకరంగా ఉంటుంది అన్నమాట అది మన దగ్గరికి వస్తున్నప్పుడు పక్కకి వెళ్ళిపోవడమే అంటే మీ చుట్టూ ఒక ఒక ఇది గీసుకోవాలి ఒక 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 సర్కిల్ అది ఇమ్యూనిటీ సర్కిల్ అనుకోవాలన్నమాట ఆ సర్కిల్లో గీసుకొని ఆ సర్కిల్లో ఉండాలి అంతేకాని మనం కూడా గుంపులోకి వెళ్ళిపోతాయి ఏంటి వైరస్ ఒకటి రెండు అంటు అది ఇందే చెప్పాను కదా కొద్దిగాంటే పర్వాలేదు మనకి రెసిడెన్స్ పవర్ ఇంటి కట్టుకుంటాం ఆటోమేటిక్గా లోపల రాగానే యాంటీబాడీస్ స్టార్ట్ అయిపోతాయి యాంటీబాడీస్ పెరుగుతున్నాక ఇక ప్రాబ్లం ఉండదు

పోలియో వైరస్ విషాన్ని తీసేసి దాన్ని లాబరీతో దాన్ని చేసి దాన్ని ఏమో పోలియో డ్రాప్స్ తయారు చేస్తారు ఆ తయారు చేయడం చాలా అంత ఈజీగా చాలా కష్టం దాన్ని మెయింటైన్ చేయాలి దాని సర్టన్ టెంపరేచర్ మెయింటైన్ చేసే దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి జాతర చల్లదనం ఉండాలి దానికి ఏ మాత్రం వీడియో అమలు చచ్చిపోతుంది ఆ జీవం ఉన్న టీకా అది సింపుల్ సింపుల్గా వేస్తారు మామూలు పోలియో డ్రాప్స్ అంటారు కానీ దాని జీవం లైఫ్ ఉంటుంది లైవ్ టీకా అనమాట జీవం ఉన్న టీకా మన ఒక ఎగ్ ఎలా ఉంటది జీవం ఉన్న ఎలా ఉంటద మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి షిప్ లో వచ్చిన ఫ్లైట్లో వచ్చిన అంత జాగ్రత్తగా ప్యాక్ చేసుకుని జాగ్రత్తగా తీసుకొచ్చి చిన్న పిల్లలకి ఎప్పుడు అందుకని దానికి ట్రైనింగ్ ఉండాలి డాక్టర్స్ కి ఏఎన్ఎమ్స్ కి పారామెడికల్ స్టాఫ్ ఎంతో ట్రైనింగ్ ఇస్తారు దాన్ని ఐస్ ఉండాలి ఎప్పటికప్పుడు ఐస్ మీద పెట్టి డ్రాప్స్ టాప్ పెట్టి పిల్లలు రాగానే పిల్లల నోట్ రెండు డ్రాప్లు వేయాలి అది జీవన ఇదిస్తున్నాం మనం వైరస్ జీవన వైరస్ కానీ దాని శక్తి లేదు శక్తి లాబొరేటరీ తీసేసి ఆ శక్తి లేని అదేంటే లోపలికి బాడీలో ప్రవేశించగానే ఒకసారి పిల్లలు పుట్టి వరుసగా పెరిగిపోయి అన్నమాట వందల వేలు లక్షల కోట్లు తరే యాంటీబాడీస్ డెవలప్ అయిపోతాయి ఇంకా జీవితంలో రాదు సేమ్ అలాగే మనకేదో జబ్బు ఒకసారి అటాక్ అయిందంటే యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి ఇంకా మనకు రావు ఇప్పుడు పిల్లలు కూడా మనం చాలా సున్నితంగా పెంచుతున్నాయి ఈ మధ్యన చాలా సున్నితం అది కూడా ఒక రకం తప్పు అనమాట పిల్లలు పడిపోవాలి ఆడుతుండాలి మట్టి తగలాలి చిన్న చిన్న దెబ్బలు చిన్న చిన్న దెబ్బలు తగుతుంటే ఎక్స్పోజ్ అవుతుంటే వాళ్ళకి ఏంటో ఒక రకం ఇమ్యూనిటీ వస్తుంది చూడండి కొంతమంది మనుషులు చెప్తారు ఎన్నో బాధలు ఉంటాయి అవి

సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఫుడ్ మంచిది ఏ ఫుడ్ మంచిది కాదు కొంచెం చూసుకుని ఉంటేనా మన జీవితంలో మనం లేదంటే ఏంటంటే అటాక్ అయిపోతాయి షుగర్స్ వస్తాయి కిడ్నీలు పోతాయి లేవర్ పోతాయి ఇవన్నీ పోయిన తర్వాత అప్పుడు ఇటువంటి వైరస్ అటాక్ అయితే ఆడికి ఒక రకం ఇది ఒక రకం భయం వచ్చేస్తుంది ఆ భయం వచ్చి ఆ భయాన్ని చచ్చిపోతుంది నిజంగా చావు ఎలా వస్తుంటే భయం వల్ల చచ్చిపోతారు చాలా మంది అంతే సపోజ్ పావు ఉంది అనుకోండి పావం కాట నైంటీ పర్సెంట్ పావులు హారం హారం లేని ఉంటాయి హాని చెయ్యవు ఏదో ఒకటో రెండు పర్సన్ రెండు నాగు పాము అంటారు అదొకటి ఇంకోటేమో పాము ఒకటి నెక్స్ట్ సీ స్నేక్ అంటారు దాని తోక పాల్చుకుంటారు చిన్నప్పుడు చదువుకున్నామా అది కూడా ఆ రెండే చాలా భయంగా కురిస్తే చచ్చిపోతారు మిగతా కరిస్తే చావరాం డేంజరస్గా ఇవి రెండే డేంజరస్ స్నేక్స్ అంటారు ఇవి అలా కాదు ఈ స్నేక్స్ మిగతా స్నేక్స్ అని మామూలు సార్ కరిచినే అవుతావు చేస్తున్న పాము కుట్టగా నాకు అదిరిపోయి జడిసిపోయి భయపెట్టికుంటే ఆటోమేటిక్గా లోపల నుంచి సీక్రేషన్స్ ఇంటర్ ఇంటర్నల్ రియాక్షన్ స్టార్ట్ అయిపోయి సీక్రేషన్స్ వచ్చి లోటు నూరుగా విన్న వచ్చి చచ్చిపోతారు సేమ్ అలాగే వైరస్తో కూడా ఆ రకంగా మంది చనిపోతున్నారు సో అందుకని ముందు మన బాడీని ఫిట్గా ఉంచుకోవాలి ఈ లైఫ్ స్టైల్ జీవన విధానంగా ఉంటే మాట సక్రమంగా ఉంటే ఏ రకమైన వైరస్ రాదు అమెరికాలో హార్వార్డ్ మెడికల్ స్కూల్ నుంచి మీరు అవార్డు పొందారు కదా సార్ దాని గురించి కొంచెం మా ప్రేక్షకులకి వివరించండి సార్ అదే చెప్పాను కదా అది ఏం లేదండి హార్డ్వార్డ్ మెడికల్ లైఫ్ స్టైల్ మెడిసిన్ అంటే వాళ్ళు మొత్తం వాళ్ళు ప్రపంచం అంతా స్టడీ చేశారు మొత్తం ప్రపంచం స్టడీ చేసి ఇండ ఇదే కదా ఎన్నో రకాల ఇంకా ముందు ముందు కూడా వస్తారు జబ్బులు ఏం చేయాలి ఏం చేయాలి అన్నీ చేస్తే ఒకటే సిద్ధాంతం ఏంటి సింపుల్ సిద్ధాంతం ఏంటంటే మార్నింగ్ లేవడం ఫోర్ ఓ క్లాక్ లేవాలి లేచిన వెంటనే మెడిటేషన్ చేయాలి తర్వాత ఓన్లీ పాలు కాఫీ తర్వాత తాగొచ్చు మరి మనం చాలామంది కా చాలా కొంతమంది చెప్తుంటారు కాఫీలు తాగదు టీ కానీ మీరు తప్పు చాలా తప్పు కాఫీ చాలా మంచిదండి కానీ ఏది ఎక్కువ వండుకోండి నేను చెప్పేది మౌత అది కాఫీ దానికి కాఫీ గింజల్లో బోల్డ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి ఒక్క కప్పు కాఫీకి మీరు కానీ ఇంటర్నెట్లో చూస్తే యూట్యూబ్లో బోల్డ్ అన్నీ ఉంటాయి మనకి విశేషాలు అంటే అందులో వచ్చినవి అవన్నీ కరెక్టే అలాగే ఎక్కువ తాగకూడదు కాఫీ అలాగే టీ భోజనం డ్రింక్స్ ఏమైనా నెన్తా విస్కీ అని బి ఇలాంటి కూడా ఎన్ని ఎనీథింగ్ ఎనీథింగ్ ఇస్ ఎనీథింగ్ హెల్ప్ఫుల్ మనకి బాడీకి హెల్ప్ఫుల్ చేస్తాయి సో ఏది కూడా ఆ పద్ధతి ప్రకారం ఉండాలి సో ఆ రకమైన జీవన విధానం ఉంటేనే మనకి లైఫ్ స్టైల్ ఉంటుంది లైఫ్ స్టైల్ ఇలాంటి జబ్బులు రావు ఇప్పుడు చాలామంది అంటారు మోకాళ్ళ నొప్పులు మోకాలు నొప్పులు అంటారు నాకు మా మోళ ఒక యాభై ఏళ్ళు వస్తే ఇంకా మోకాలు అరిగిపోయి ఇంకా ఆపరేషన్ చేసేయాలనేస్తారు అంతే మోకాల నొప్పులు కానీ కాదండి మీరు కూర్చున్నప్పుడు కూడా మీరు ఎప్పుడు కుర్చీలో కూర్చోకుండా మీరు కిందనే కూర్చోండి మామూలుగా మధ్యాహ్నం బోన్ చేస్తాం కింద నేల మీద కూర్చోండి నేల మీద కూర్చుని మటం ఫోల్డ్ అవుతాయి కదా కాళ్ళు ఫోల్డ్ చేసి బోన్ చేసిన మేడవన్నీ వంగుతాయి అసలు బోన్ పెయిన్ రాదు నాకు చాలామంది ఫార్టీ ఇయర్స్కి వస్తారు బోన్ పెయిన్ నాకు కూడా చే చిరాక్ అనిపిస్తుంది ఆ లైఫ్ అది అనమాట లైఫ్ స్టైల్ అంటే ఆ రకమైన లైఫ్ స్టైల్ అమెరికన్స్కి లేదు వేరే కంట్రీస్ చాలా కంట్రీస్ లేదు లైఫ్ స్టైల్ మన ఇండియన్ లైఫ్ స్టైల్స్ కరెక్ట్ లైఫ్ స్టైల్ మన ఇండియాగానే పాటిస్తే మటుకు హండ్రెడ్ పర్సెంట్ సో నేను నేను చెప్పిన ప్రజెంట్కి వాళ్ళది ఏకే నుంచి ఒక అవార్డు అంటే చాలా చాలామంది ఇది మద్రాసులో అవుద్ది ప్రతి ఫైవ్ ఒకసారి పిలుస్తారు వాళ్ళు ఎందుకంటే ఈ మధ్య చూస్తున్న మీరే చూస్తే మీకు తెలిసిపోద్ది థర్టీ ఇయర్స్ ఉంటాయి కుర్రాడు అడు ఎలా ఉంటాడు ఇంత లావుగా వాళ్ళు తినే హ్యాబిట్స్ ఏంటి జంక్ ఫుడ్ సెంటర్ బయట రోడ్ రోడ్డు నుంచి ఎక్కడ పడతాడు తినేస్తాడు అవి ఇంకా వాళ్ళకి వేరే ఇదే ఉండదు ఇంకా అర్ధరాత్రి వరకు టీవీలు చూస్తుంటారు ఆ రక లైఫ్ స్టైల్ ఉంది చాలా డిస్టర్బెన్స్ లైఫ్ స్టైల్ అనమాట అలాంటి లైఫ్ స్టైల్ కుర్రోళ్ళకి ఏ రకమైన హెల్త్ వస్తుందో నాకు అర్థం కాదు ఇప్పుడు పిల్లలకు పిల్లలకి వాళ్ళ తల్లు తండ్రులు కూడా చెప్పలేకపోతున్నారు నేను చాలామంది చెప్తుంటాను అమ్మ పడుకో వాళ్ళు చెప్తాను ఏం లేదంటే రాత్రి ఎందుకు లేవలేదు మీ అబ్బాయి పొద్దునంటే ఏదంటే రాత్రి పన్నెండో వరకు నెట్లో చూసుకున్నాడు ఏం చూసుకున్నాడు ఎటమర్ తెలియదు మనకి సో ఇలా ఉంటాయి అనమాట ఏదైనా మార్నింగ్ లేవడం దగ్గర నుంచి మన లైఫ్ స్టైల్ స్టార్ట్ అయితే మనకి ఓన్లీ ఎయిట్ అవర్స్ వర్క్ చేయండి కష్టం మీరు ఏ వృత్తిలో ఉండండి ఎవరు లైట్ ఆటో డ్రైవర్ వచ్చు లేకపోతే ఒక రావచ్చు ఒక డాక్టర్ వచ్చు ఒక లాయర్ అవచ్చు ఎవరికైనా ఎయిట్ అవర్స్ డ్యూటీ ఎయిట్ హవర్స్ డ్యూటీ సక్రమంగా చేసి ఎయిట్ అవర్స్ మీరు మంచి మీ 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 జీవన విధానం పాటిస్తే కానీ లివ్ అప్ టు వన్ ట్వంటీ ఇయర్స్ కూడా బతకడానికి ఛాన్స్ ఉంది సపోజ్ ఏవైనా యాక్సిడెంట్ ఏమైనా అయితే మన అది మన చేతిలో లేదు అది మనకైనా మన లైఫ్ స్టైల్ మన జాగ్రత్తగా మనం ఉంటే అందుకే మళ్ళీ అప్పుడు చెప్తాం మనం బయటికి వెళ్ళినప్పుడు కార్లో వెళ్తాం మటుకు సీట్ బెల్ట్ వేసుకోండి హైవే సింపుల్ రూల్స్ అనమాట కొంచెం ఎనాలిటికల్గా చేసుకుంటే అని లభిస్తాయి అన్నారు ప్రస్తుత టైంలో మనకి ఏం కావాలంటే యాంటీబాడీస్ కావాలి యాంటీబాడీస్ ఎలా వస్తాయి మనకి ఆ ఇంగ్లీషన్ రావాలిదే అట్ అట్ టీకా రావాలి టీకా అప్పుడు వస్తారో అది తెలియదు సో దానికి యాంటీబాడీస్ ఏ రకంగా డెవలప్ చేసుకుంటా ఉంటే కొద్ది కొద్దిగా ఇలా వచ్చిన దాన్ని అలాగే మనకు వచ్చినప్పుడు వస్తున్నాయి యాంటీబాడీస్ ఈ మధ్య ఒకరికి రీసెర్చ్ చేసరికి చెప్పాను కదా ట్వంటీ ఎయిట్ లా ఎంత ఎయిటీన్ క్రోర్స్ పద్దెనిమిది కోట్ల మందికి ఇండియాలో జనాభాలకి యాంటీబాడీస్ ఉన్నాయి ఎలా వచ్చాయంటే వాళ్ళకే తెలీదు ఏదో ఇలా ముట్టుకొని ఇక్కడ చూసి వాళ్ళతో మట్టిలా మట్లా చేసే వాళ్ళందరికీ ట్వంటీ ఎయిట్ క్రోర్స్ పీపుల్కి ఉన్నాయి ఇంకా ఎంతమందికి వెళ్ళాలంటే నూట యాభై కోట్ల జనాభాలోని ఇంకా వంద కోట్ల మందికి రావాలి సార్ ఫ్లూ అంటే ఏంటి అసలు ఫ్లూని ఎదుర్కోవడానికి మన ఈ లైఫ్ స్టైల్ మెడిసిన్ సరిపోతుందా ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా సార్ ఎస్ ఫ్లూ అంటే మామూలు కామన్ కోల్డ్ ఇప్పుడు అందరికి వచ్చే కామన్ కోల్డ్ దాని ఫ్లూ అంటారు అది కూడా వైరస్ వల్ల వస్తుంది అదేంటంటే ఇప్పుడు చాలామంది అంటారు ఏంటంటే ట్రీటెడ్ కోల్డ్ లాస్ట్ ఫర్ సెవెన్ డేస్ అన్ట్రీటెడ్ కోల్డ్ లాస్ట్ ఫర్ వన్ వీక్ అంటారు అంటే వన్ వీక్ అన్న ఒకటే సెవెన్ డేస్ అని ఒకటే కదా చాలా తెగ ఉంటుంది ఉంటుందన్నమాట క్వశ్చన్ ఆన్సర్ కూడా చాలా దీనిగా ఉంటుంది ఎక్కుమగ్గ్గా అదేంటంటే యాక్చువల్లీ ఫ్లూ కంటే మందు లేదు దీంతో వైరస్తో మీరు బాధపడండి అదేంటి ఎక్కడ పడితే అక్కడ ఆఫీస్కి వెళ్ళినాడు తుమ్ముతుంటాడు పక్కన ఏదో అంటిస్తే ఇలా అనుకుంటారు కానీ పెద్ద బాధపడరు కానీ ఇది అమెరికాలో ఏంటంటే ఈ ఫ్లూకి మళ్ళీ వ్యాక్సిన్ ఉంది వాళ్ళకి ఆ ఫ్లూ వ్యాక్సిన్ ఫ్లూ షార్ట్ అంటాం ఆ ప్రతి సంవత్సరం కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళంత వీక్ నాకు తెలిసి వాళ్ళంత వీక్ బాడీస్ కవర్ ఉండరు వాళ్ళు చిన్న చిన్న దానికి కూడా తీసుకుంటారు వ్యాక్సిన్ బోల్ డబ్బులు మనకు అలా లేదు మనకు అంత ఆ ఫ్లూ వ్యాక్సిన్ కూడా మనం మనం వేసుకోరు మనకు అక్కర్లేదు కూడా సో అదే కేటగిరీ చెందింది ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు ఈ స్వైన్ ఫ్లూ కాక ఈ ఫ్లూ ఒకటి ఇది ఒకటి ఇది ఇవన్నీ కోవిడ్ వైరస్ అనే అదే జాతికి చెందినమాట కానీ దానికంటే స్ట్రాంగ్ సో మన ఫ్లూ ఎలాగ జాగ్రత్తలు తీసుకుంటాం అంతకంటే ఎక్కువ జాతలు తీసుకోవద్దు దానికి సో దానికి కూడా ఇంతే ఫ్లూ వైరస్కి మన నిమ్మకాయలు విటమిన్ సి ఇవన్నీ ఎక్కువ ఎక్కువ కలదు మన చా సింపుల్గా విటమిన్ సి అనేది మన ఆల్మోస్ట్ అన్ని ఫుడ్స్లో ఉంటుంది మన మన నిమ్మకాయ ఉంటుంది నిమ్మకాయ తీసుకుంటే రసం తీసుకుంటాం కదా ప్రత్యేకంగా రోజుకి తీసి దాన్ని తీసి నేను నిమ్మకాయ రసం తీసుకోకర్లే మళ్ళీ మనం వంటలు లాట్లో వారానికి ఒకసారి నిమ్మకాయ తీసుకుంటే చాలు అది కూడా తక్కువ మోతాదులో కావాలి ఆ తక్కువ మోతాదు మన ఆహార అన్నిట్లో మనం ప్రత్యేకంగా దాన్ని ప్రత్యేక చేయక్కర్లేదు నేను చెప్పినది రెగ్యులారిటీ ఉండి అన్నిటిగా తీసుకుంటే ఒకరోజు బ్రేక్ చేయకుండా కంటిన్యూస్గా ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే ఫ్లూ వైరస్ కూడా రాదు సార్ ఆల్కలైన్ అలాగే ఎస్టిక్ అంటే ఏంటో కొంచెం వివరించండి సార్ ప్రేక్షకులకి ఆల్కలైన్ వాటర్ ఎస్టిక్ వాటర్ మీ ఐడియా నాకు అర్థమైంది ఏంటి మనం మన తాగే నీరు ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి నదుల్లోంచి వస్తాయి గోడావరి వాటర్ మనం తాగేదంతా వాటర్ ఎక్కడి నుంచి గోడావరి వాటర్ పోరు అంటే చాలా ఇప్పుడు సంగతి ఎలా ఉందంటే వాటర్ నుంచి వాటర్ వస్తే ప్రవహిస్తున్నప్పుడు చుట్టుపక్కల ఎన్నో రకాల ఫ్యాక్టరీస్ రకరకాల యాసిడ్ వాటర్ అన్నీ మిక్స్ అయిపోతున్నాయి ఇప్పుడు పోరు అంతా ప్యూర్గా లేదు నేను అది రకరకాల వ్యర్థాలు మిక్స్ అయిపోయి రకరకాల ఫ్యాక్టరీలు అన్నీ వచ్చి ఆ వెయిటర్ వాటర్ స్వీట్గా ఉన్న వాటర్ కాబట్టి ఆ ఎసిడ్కి తయారైపోతుంది వాటర్ అయిపోతుంది పొల్యూట్ అయిపోతుంది పొల్యూట్ అయిపోయినా కూడా మనం ఏం చేస్తాం మన అంటే ఆ వాటర్ తీసుకొచ్చి దాన్ని చేసుకొచ్చి దానివల్ల అంత దాన్ని దాన్ని ఫిల్టర్స్ ఫిల్టర్స్ చేసి రకరకాల ఫిల్టర్ చేస్తే మనకి పంపిస్తున్నారు మంచి వాటర్ సో కాబట్టి దానికంటే వాటర్ ఇవన్నీ చేరడంలో వాటర్ యాసిడ్గా తయారైపోతుంది ఆ వాటర్ కొంచెం తాగిసరికి వెళ్ళాల మనకు అంత స్వీట్గా ఉండదు పూర్వం తాగా ఉంటే నీరు తాగుతుంటే అంత ఎంత తాగినా తాగాలనిపిస్తుంది అది ఆల్కలైన్ వాటర్ కొంచెం తాగేసరికి దాహం వేస్తున్న కొద్ది ఒక గ్లాస్ అర గ్లాస్ తాగేసరికి అలా ఇంకా దాహం అయిపోయినట్టు ఇంకా పట్టేస్తాం పక్కన అది ఎసిడికి వాటర్ అనమాట సో ఎసిడిక్ వాటర్ తాగడం అంటే కడుపులో మంట గ్యాస్టిక్ చాలామందికి మనం ఎస్పెషల్లీ ఈస్ట్ గోదావరి రాజమండ్రి కాకినాడ పేషెంట్లు ప్రతి ఒక్కరికి యాసిడ్ ఎసిడికి కడుపులో చాలామంది నదరుకొచ్చు కడుపులో మంట గ్యాస్ట్రిక్ పుల్లడి తేనుపులు ఇవన్నీ వచ్చిన కారణం అంటే వాటర్ మీరు కొంచెం వాటర్ చేసుకోవద్దండి చిన్న చిన్న టెక్నిక్స్ ఉండే డాక్టర్ని కనుకున్న టెక్నాలజీని కనుక్కున్న వాటర్ మళ్ళీ ఆలకంగా చేసుకుంటే స్మూత్గా అన్నమాట వాటర్ ఆల్కలైన్ వాటర్ గ్లాస్ సీసా పెడితే ఇలా గడగడగా తాగవచ్చు ఆ రకంగా మనం యాసిడ్ వాటర్ తాగలం సో కారణం అది మనకు సోర్స్ ఎక్కడి నుంచి వస్తే వాటర్ సోర్స్ మటుకు కంపల్సరీ అవే మా ఆ నీరే గోదావరి నీరే గోదావరి నీరు దాని మళ్ళీ కరెక్ట్గా దాని దాన్ని ప్యూరిఫై చేసుకుని ఆల్కలైన్ వాటర్ చేసుకుంటే జబ్బులు కూడా చాలా మటుకు రావు మెయిన్ జబ్బులు అంటే ఇది యాసిడ్ గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ ఉందంటే మనిషి చాలామంది అంటే సరి తినరు రెండు మొదలు తినేసరికి అలా పొట్ట నిండిపోద్ది అంట ఇంకేందంటాడు ఆ లోపల ఇంకే విటమిన్స్ ఉంటాయి ఏ ప్రోటీన్ అవుతాయి ఏం వెళ్తుంది సో ఆ రకమైన ఫుడ్ కూడా తినాలంటే కూడా వాటర్ కూడా మంచి వాటర్ ఉండాలి అంతే ఎందని చెప్పాను ఫస్ట్లో కూడా మీరు వాటర్ కూడా చెక్ చేసుకోండి తినే ఆహారం చెక్ చేసుకోండి హాట్ వాటర్ తీసుకోవడం మంచిది అంటున్నారు కదా సార్ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో హాట్ వాటర్ తీసుకోవడం చాలా మంచిది అంటారు ఎప్పుడు మంచిది హాట్ వాటర్ కాదు మామూలు వాటర్ తీసుకుంటే సరిపోతుంది అంటే ఫ్రిడ్జ్ వాటర్ మంచిది కాదు ఫ్రిడ్జ్లో చల్లటి వాటర్ కాకుండా మామూలు వాటర్ ఇప్పుడు మంచిది కూలింగ్ వాటర్ ఒకటి పక్కన పెడిసి మిగతా మామూలు వాటర్ తీసుకోవచ్చు నేను వేడి చేసి హాట్ వాటర్ తాగకలదు ఎక్కడ తాగలం వాటర్ వాటర్ తాగితే మండిపోద్ది గుంటులో ఉన్న మామూలు టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ నార్మల్ దీనిలో తాగవచ్చు అంత మెయిన్ ఎస్టిక్ గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ ఉంటే లోపలికి ఏది వెళ్ళదు ఇంకా ఇప్పుడు మంచినీళ్ళు వెళ్ళవు మీకు అర్థమైంది పాయింట్ మంచినీళ్ళు తాగాలంటే గడగడ ఒక గ్లాసు మనిషి మినిమం రోజుకి మూడు లీటర్లు తాగాలి ఇప్పుడు ఎంతమంది తాగుతున్నారు మూడు లీటర్ చెప్పండి సార్ ఇప్పుడు మున్సిపల్ వాటర్కి అలాగే మినరల్ వాటర్కి తేడా ఏంటి మినరల్ వాటర్ తాగడం వల్ల ఎముకలకు సంబంధించిన వ్యాధులు అది నిజమేనా సార్ అమ్మా ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్ బాగానే ఉంది ఇప్పుడు మినరల్ వాటర్ అనేసరికి ఏం చేస్తున్నారు అది యాక్చువల్ మినరల్ వాటర్ కాదు పేరేమో మినరల్ అంటే అర్థం ఏంటి మినరల్ అంటే ఏంటి మినరల్స్ అన్నీ ఉంటాయి అంటే కాల్షియము పొటాషియము సోడియము ఇలాంటివన్నీ మినరల్స్ అని మినరల్ వాటర్ కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా వచ్చిన వాటర్ని ఈ మిషన్లో తీసుకొచ్చి దానిలో దానిలో టీడీఎస్ అంటుందని టీడిఎస్ టోటల్సి అన్ని అన్ని రకాలు ఉండాలి అందులో అది మినిమమ్ ఒక ఐదు వందలు ఉండాలి ఐదు వందలు ఉంటే వాటర్ ఏం చేస్తారు మొత్తం అన్ని పీకేస్తారు అందులో లాగేసి వన్ కి టూకి వచ్చేస్తాయి దాని టీడీఏ అంటే ఇంక అందులో ఏమి ఉండవు వాటర్ అంతా ఒక ఒక రకం చెప్తుంది వేస్ట్ వాటర్ దాంతో మొక్కలు కూడా రావు అది ఎందుకంటే అందంగా కనిపించడానికి వైట్గా కనిపించడానికి తెల్లగా కనిపించడానికి మొత్తం అంతా లా లాగేస్తారు అన్నమాట మినరల్స్ అన్నీ పోతున్నాయి మినరల్స్ అన్నీ పోవడం వల్ల ఆ వాటర్ తాగడం వల్ల మనకి ఏంటంటే ఇంక ఇంకే రకంగా నొప్పులు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి సపోజ్ కాల్షియం ఉంది కాల్షియం అని కరెక్ట్గా వాటర్లో వచ్చేస్తాయి కరెక్ట రెగ్యులర్గా కానీ కాల్షియం కూడా లే ఉండదు అనమాట కాల్షియం చేస్తాడు దాన్ని సోడియం చేస్తాడు ఆ రకంగా అందుకని చెక్ చేసుకోవాలి మనం పీహెచ్ ఎంత ఉండాలి దాని టీడీఎస్ ఎంత ఉండాలి అది మన ఎవరి కాల్చే ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికాలు చెక్ చేసుకోవాలి లేదంటే మరి గవర్నమెంట్ అథారిటీస్ మున్సిపాలిటీస్ అలా చేయాలి మరి ఇవన్నీ అంటే అది ఒక సామాజిక ప్రాబ్లం ఇది అంటే మున్సిపల్ వాటర్ పొల్యూట్ అవ్వడం వల్ల చాలామంది మినరల్ వాటర్కే షిఫ్ట్ అవుతున్నారు సార్ ఒక్కొక్కసారి మున్సిపల్ వాటర్ బాగోకపోవచ్చు కానీ మున్సిపల్ కరెక్ట్ చెప్పాలంటే మున్సిపల్ వాటర్ బెస్ట్ మున్సిపల్ వాటర్లో అన్నీ ఉంటాయి ఎందుకంటే డైరెక్ట్ చెప్పాను కదా నది నుంచి వస్తుంది అది గోదావరి నది నుంచి వాటర్ పైపుల్లో తీసుకొచ్చి ఫిల్టర్ చేస్తారు దానివల్ల అంత ఫిల్టర్ చేసి శాండ్ ఫిల్టర్ అని రకరకాల ఫిల్టర్ బుగ్గుతో స్టోన్స్ తొట్టేసి ఆ వాటర్ని మనకు కొన్ని క్లోరినేషన్ చేస్తారు క్లోరినేషన్ పంపిస్తారు సో ఆ వాటర్ బెస్ట్ వాటర్ అది కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకొన్ని కొన్ని రో లోపడికి వాటర్ దొరక్క దీని మీద ఆధారపడతారు మనం మినరల్ ఏం చేస్తారంటే తీస్తారు భూమి నుంచి వచ్చిన వాటర్ అంటే మట్టి అన్ని రకాలు ఉంటాయి దాన్ని ఫిల్టర్ చేస్తారు దాంతోపాటు ఇవి కూడా పోతున్నాయి ఈ క్వాలిటీ పోతుంది క్వాలిటీ పోయేసి రుట్టి వాటర్ ఉంటుంది ఆ వాటర్ తాగడానికి పెద్ద ఉపయోగం ఉండదు ఆ మినరల్స్ లేకపోవడం మనకు వస్తున్నాయి జబ్బులు ఎముకలు సంబంధించినవి అధిక మోకాళ్ళు అరిగిపోవడం కదా మినరల్స్ అంటే ఇవన్నీ ఉండాలి కాల్షియం అన్నీ ఉండాలి లేకపోతే ఇంకా ఎముకలు ఏముంటుంది ఎముకలు కూడా అన్నీ కావాలి ఎముకలంటే అది ఓన్లీ ఫుల్ కాల్షియము ప్రోటీన్ మ్యాట్రిక్స్ విటమిన్ డి ఇలాంటివన్నీతో కలిపితేనే హార్డ్ అవుతాయి మట్టి కొండ ఆ రకం గట్టిగా ఉండాలన్నమాట గట్టితనం పోతుంది గట్టితనం పోయేసరిగా కొంతమంది కాళ్ళు ఒంగిపోవడం నొప్పులు రావడం బ్యాక్ పెయిన్ రావడం బ్యాక్ పెయిన్ ఇప్పుడు కారణం నాకు ఎన్నో రెగ్యులర్గా ఏదో కేసులు ఫార్టీ ఇయర్స్కి థర్టీ డేస్కి కేసులు వస్తుంటాయి ఏం చెప్తాం వాళ్ళకి చిన్న చిన్న పిల్లలకి థర్టీ ఇయర్స్ వాళ్ళకి పెయిన్ అంటాడు ఏం చెప్తాం వాళ్ళకి సార్ ఇప్పుడున్న జనరేషన్ ఎలా అంటే మీరు చెప్పిన పద్ధతి కాకుండా రివర్స్లో అంటే మార్నింగ్ టిఫిన్ తక్కువ తిని మధ్యాహ్నం లంచ్ తక్కువ తిని నైట్ ఎక్కువ తింటున్నారు సార్ దీనివల్లనే వాళ్ళు ఎక్కువగా జబ్బు పడుతున్నారంటారా దీనికి వాళ్ళకి ఎటువంటి సొల్యూషన్ ఇస్తారు మీరు ఈ ఆహారం తీసుకున్నారంటే ఒక పద్ధతిలో వెళ్ళాలి మూడు పూటలు తినడం కరెక్టే సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని ఎందుకు పెట్టారంటే పేరు ఫాస్టింగ్ అంటారు ఫాస్ట్ వచ్చింది సార్ బ్రేక్ఫాస్ట్ అంటే ఫాస్టింగ్ బ్రేక్ చేస్తున్నాం మనం రాత్రి అంతా పొట్ట ఏం ఉండదు పొట్ట ఖాళీగా ఉంటుంది సో ఖాళీగా ఉన్న పొట్ట పొద్దున్న లేవగానే మనం ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ హెవీగా తినాలి హెవీగా తింటే అంటే తర్వాత మనం వర్క్లోకి వెళ్ళిపోతాం వర్క్లోకి వెళ్ళి ఆ వర్క్ అలా గ్రాడ్యులు అరుగుతుంటుంది అనమాట ఫుడ్ అలా గరి గారి మధ్యాహ్నంకి వచ్చేసరికి అలా పొద్దున్న తినే కంటే కొంచెం తక్కువ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ హెవీ చేయాలి తక్కువ మధ్యాహ్నం తక్కువ చేయాలి ఇంకా సాయంత్రం రాత్రి అవుద్ది ఇంకా మధ్యాహ్నం ఇంకా చాలా అన్ని తప్పు ఇంకా చిన్న చిన్నవన్నీ సాయంత్రం పక్కడి ఇలాంటివి తింటారు ఇంకొక రాంగ్ రాత్రి కూడా ఫుడ్ చాలా తక్కువ లైట్గా తీసుకోవాలి అంటే రైట్ రెండు పులకాలు కానీ ఇలా తీసుకుంటే ఏట్ అవుద్ది అంటే వాళ్ళకి బీపీలు షుగర్లు రావు నెక్స్ట్ పొట్ట రాదు వే అంతా ఇదే అయిపోద్ది మెల్ట్ అయిపోతుంది ఇంకా రాత్రి మనకి ఏం పని ఉండదు కాబట్టి ఆవి పడుకుంటాం నిద్ర పడుతుంది చక్కగా పడుకుని మనం మార్నింగ్ లేస్తాం సో షేప్ కూడా బాడీ షేప్ ఇలా మారుతుందంట బాడీ ఇలా ఉంటుంది చెస్ట్ ఇలా వస్తుంది బాడీ ఇలా వస్తుంది ఈ రకం పొట్ట ఇలా వచ్చి ఇలా వస్తుంది కరెక్ట్ ఉంటుంది కానీ ఇప్పుడు ఇప్పుడు ఇందా మీరు చెప్పినప్పుడు అటు రివర్స్ చేసినప్పుడు మీద ఇలా వచ్చి ఇలా వస్తుంది కింద సో అది ఆపోజిట్ తయారవుతుంది సో ఆ రకమైన ఫుడ్ హ్యాబిట్స్ కానీ మార్చుకుంటే మనకు ఇంకా బీపీలో షుగర్లో ఓవర్ వెయిట్స్ మెయిన్ ఓవర్ వెయిట్ షుగరు ఇవన్నీ బేసిక్ వచ్చిన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అయితే ఇప్పుడు ఈ ప్రస్తుతం వీళ్ళ ఇప్పుడున్న జనరేషన్ ఫేస్ చేస్తున్న ప్రతి సమస్యకి ఈ ఆహార పద్ధతులు వ్యాయామం చేయ మెయిన్ అంతే మెయిన్ ఆహారం మెయిన్ పద్ధతి ఆహారం ఉట్టుటికి ఆర్డర్ తెచ్చేసుకోవడం బయట నుంచి ఫుడ్స్ ఆర్డర్ తెచ్చుకోవడం ఏముండుతాడో తెలీదు ఆయిల్స్ కూడా ఇంకా ఇది పెద్ద సబ్జెక్ట్ ఒక రకం చెప్పాలంటే ఆయిల్స్ గురించి వాటర్ గురించి ఫుడ్ గురించి చెప్పాలంటే ఒక రెండు మూడు గంటలు పడుతుంది అంత సబ్జెక్టు సో అందుకని ఎవరికాళ్ళు అసెస్ట్ చేసుకోవాలి ఎవరికాలు అసెస్ట్ నేను చేస్తాను కరెక్టా కాదా ఇలా ఒక అందుకని చెప్పానండి ఎవరికి చేసినా ఫస్ట్ మీరు కానీ మీ పిల్లలు కానీ స్టార్ట్ చేయాలంటే లైఫ్ బాగుండాలంటే ఒకటే గుర్తుపెట్టుకుని మార్నింగ్ మీరు పిల్లల్ని లేపించండి ఎర్లీ మార్నింగ్ కౌశల్య సుప్రజా రామ పూర్వ సంజా ప్రవర్తతే అంతే అది కానీ వచ్చిందా మిగతా ఆటోమేటిక్ మిగతా అన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి మీరు మీ పిల్లకి కోట్లు పది కోట్లు వంద కోట్లు అవడం వేస్ట్ డబ్బులు ఉంటే మటుకు వేస్ట్ మంచి స్ట్రెంగ్త్ ఉందనుకోండి ఆరోగ్యం ఉంటే ఎలా ఉంటుంది ఉండి ఏసీ కార్లకు ఏం చేస్తున్నాడు ఏం చేయలేడు అన్ని రోగాలతోటి ఏసీ కార్లు అది తినలేడు చెప్పి చెప్పాడు తినడానికి కూడా రాదు ఎంజాయ్ చేయలేడు ఎన్ని ఫుడ్స్ నాకు భయం వేస్తాను మంచి మంచి ఫుడ్స్ ఉన్నాయి మనకి ప్రపంచంలో ఎంజాయ్ ఆరోగ్యం ఆరోగ్యంగా ఫుడ్ ఫుడ్ ఎంజాయ్ చేయాలి మంచి మంచి ప్రపంచం చూడాలి ఎన్ని ఉన్నాయి కళ్ళు బాగా కనిపించాలంటే విటమిన్ ఇవి ఉండాలి అంత భూత అద్దాలు పెట్టుకొని ఇంకా ఏం చూస్తాడు ప్రతి పిల్లలకు కూడా అదే భూత అద్దం ఏం కనిపిస్తుంది ప్రతి క్షణం ఎంజాయ్ చేయాల్సింది ఎలాగ మనం ఎక్కువ కాలం ఉండం కదా మనకి భూమి మీద ఉండేది ఇంపాసిబుల్ వెళ్ళిపోతాం అది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకొని దాని తగ్గట్టు మనం దాన్ని ప్లాన్ చేసుకోవాలి హెల్తీగా ఉండాలి ఫైట్ చేయాలి మిగతా ఉన్నాయి ఇప్పుడు రోగాలు ఇప్పుడు ఉన్నాయి కదా తోటి ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నాయి కదా సహజీవనం చేయాలని ఇప్పుడు మినిస్టర్స్ వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా సహజీవనం చేసి దీంతో కాదు పోరు ఇంకా రేపు వచ్చే వైరస్ తో సహజీవనం చేయాలి ఇప్పుడు కూడా సహజీవనం చేస్తున్నాం కదా మార్చుకోవాలి అంతే దానికి అనుగుణంగా ఉండాలి అంతే కదా ఇప్పుడు కోవిడ్ ఉంది ఎంత దూరం మెయింటైన్ చేస్తున్నాం దాంతో సహజీవనం చేస్తున్నట్టే కదా మన పక్కనే తిరుగుతుంది అయినా మనం జాగ్రత్త మనం ఉంటాం తెలియదు కదా నాలో ఉండొచ్చు మీలో ఉండొచ్చు డెవలప్ డెవలప్ చేసుకోవాలి స్ట్రెంత్ ప్రశాంతంగా ఉండాలి సార్ ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి ఇమ్యూనిటీ గురించి అలాగే లైఫ్ స్టైల్ మెడిసిన్ కోసం ఆహార పద్ధతులు ఇలా చాలా విషయాలు చాలా చాలా మంచి మంచి విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదండి కాకినాడ తిరుమల హాస్పిటల్ అధినేత డాక్టర్ గౌరీశేఖర్ గారు చెప్పినటువంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలు మంచి విషయాలు తెలుసుకున్నాం కదా మరొక డాక్టర్తో మరిన్ని మంచి విషయాలతో మేముందుంటాం అంతవరకు సెలవు నమస్కారం